ఈరోజు మనం ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్, మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం ఒక అత్యున్నత స్థితికి చేరాలి అని అంటే కొన్నింటిని పట్టుకోవాలి, కొన్నింటిని వదిలిపెట్టాలి. ఇప్పటి వరకు అన్ని పట్టుకునేసి ఉన్నాం మనం ఎక్కువ, అంటే అన్నింటిలో ఇరుక్కొని ఉన్నాం, అన్నింటిలో తగులుకొని ఉన్నాం, అన్నింటిని తగిలించుకునేసి ఉన్నాం. యాక్చువల్గా ఆధ్యాత్మిక ప్రయాణం ఎప్పుడు కూడా వదిలించుకునేదానికే ప్రయత్నించాలి. ఎప్పుడు లెస్ లగే మోర్ కంఫర్టబుల్, లగేజ్ ఎంత తక్కువగా ఉంటే మన ప్రయాణం అంత అద్భుతంగా సాగుతుంది. అసలు మనం ఈ భూమి మీదకు వచ్చిందే వదిలించుకునే దానికోసం. మరి వేటిని పట్టుకోవాలి, వేటిని వదలాలి, దాని గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. మిత్రులారా, మొదటిగా గురువు యొక్క పాదం వదలాలి, పదం పట్టుకోవాలి. అంటే మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మనకు ఖచ్చితంగా ఒక గురువు కావాలి. మరి ఆయన యొక్క పాదం మనం పట్టుకొని ఉన్నన్ని రోజులు మన ప్రయాణం ముందుకు సాగదు. ఆయన కాళ్ళు మొక్కుతున్నన్ని రోజులు మనం ఎదగలేము. ఏం పట్టుకోవాలి? ఆయన మనకు నేర్పించినటువంటి మార్గాన్ని పట్టుకోవాలి, ఆయన వెళ్ళేటువంటి దారిని మనం పట్టుకోవాలి, ఆయనతో పాటు మనం ప్రయాణించాలి. అప్పుడు మాత్రమే మనం అద్భుతంగా ఎదుగుతాం. అలాంటి ఒక గురువు మనకు ఇప్పుడు ఈ జన్మలో చక్కగా దొరికాడు. అత్రి గారు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఆయన పాదాలకి నమస్కారం చేస్తే ఆయనకి నచ్చదు, ఒప్పుకోడు. మీరు నా పాదాలు పట్టుకోవద్దు, నేను చెప్పిన మార్గాన్ని పట్టుకోండి అంటారు. సో కాబట్టి ఎవరైతే ఆ గురువు యొక్క పదాన్ని పట్టుకుంటారో, పాదాలని విడిచిపెడతారో, వారు మాత్రమే అత్యున్నత స్థితికి చేరుకునేటువంటి అవకాశం ఉంది. తర్వాత వస్తువుని వదలాలి, వాస్తవాన్ని పట్టుకోవాలి. ఏం వదలాలి? వస్తువుని విడిచిపెట్టాలి, వాస్తవాన్ని పట్టుకోవాలి. అంటే మన చుట్టూ ఉన్నటువంటి ఇవన్నీ కూడా వస్తువులే, వీటి వెనకాల ఏదైతే ఉండి వీటన్నిటిని నడిపిస్తుందో అది వాస్తవం, దాని పేరే చైతన్యం, దాన్ని మనం పట్టుకోవాలి.
ఎంతసేపు మనము ఈ ప్రాపంచిక మాయలో పడి ఈ వస్తువులు పట్ల మనం ఆకర్షణకు గురయ్యి వాటి వెంబడి పడుతున్నన్ని రోజులు మనకు ఆ సత్యం తెలియదు, వాటి వెనకాల ఉన్నటువంటి వాస్తవం మనకు తెలియదు. సో ఆ వస్తువుని ఎప్పుడైతే మనము విడిచిపెడతామో వదిలిపెడతామో అప్పుడు వాస్తవం తెలుస్తుంది. ఒక మనిషి ఉన్నాడు, ఆయన యొక్క లేదా ఆమె యొక్క బాహ్య రూపం కాదు మనకు కావాల్సింది, ఆయన యొక్క లోపల ఉన్నటువంటి ఆ ఆత్మని మనం చూడాలి, చూడగలగాలి. బాహ్యం చూస్తే రకరకాలుగా ఉంటుంది, లోపల చూస్తే అంతా ఒకటే ఉంటుంది, అందరిలోనూ ఒకటే మనం దర్శిస్తాం. సో కాబట్టి ఆ వస్తువుని విడిచిపెట్టాలి, వాస్తవాన్ని మనం పట్టుకోవాలి. తర్వాత పదార్థాన్ని విడిచిపెట్టాలి, యథార్థాన్ని పట్టుకోవాలి. ఇప్పుడు మన శరీరం ఉందండి, ఇది పదార్థాల చేత నిర్మితమైంది, పంచభూతాల చేత నిర్మించబడినటువంటిది ఈ శరీరం. ఇది ఒక పదార్థం, దీని లోపల ఉన్నటువంటిది యథార్థం. దీని లోపల ఉండేది యథార్థము. మనకు యథార్థం ఎప్పుడు దర్శనమిస్తుంది అని అంటే ఈ పదార్థాన్ని తీసివేయ, అంటే ఈ శరీరాన్ని తీసివేయాలి, మనస్సును తీసివేయాలి, బుద్ధిని తీసివేయాలి, అప్పుడు మాత్రమే ఆత్మ దర్శనం మనకు వస్తుంది, లభిస్తుంది. అంటే ఆత్మ ఎప్పుడు కూడా వీటన్నింటి చేత కప్పబడి ఉంది. ఎప్పుడైతే వీటన్నింటి చేత కప్పబడిందో దానికి ఉన్నటువంటి శక్తిని ప్రకటితం చేయలేకపోతుంది. సో ఎప్పుడైతే మనము ఈ వస్తువులన్నింటినీ, ఈ పదార్థాలన్నింటినీ ఒక్కొక్కటి తీసివేస్తామో అప్పుడు ఆ ఆత్మ తన యొక్క శక్తిని అద్భుతంగా ప్రకటిస్తుంది. మరి ఈ యొక్క పదార్థాలని తొలగించేటందుకే ఈ ధ్యానం. ఎప్పుడైతే మనం ఈ ధ్యాన సాధనని కొనసాగిస్తూ పోతామో అప్పుడు నేను ఈ శరీరాన్ని కాదు అనే సత్యం మనకు తెలుస్తుంది. ఈ సాధన ఇంకొంచెం 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 పెరిగే కొద్దీ నేను మనస్సును కాదు, నేను బుద్ధిని కూడా కాదు అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటూ వెళ్తామో అప్పుడు మనం ఎవరో అనేది మనకు తెలుస్తుంది, మన యథార్థాన్ని మనం దర్శిస్తాం. అంటే ఒక శిల్పి ఉన్నాడు, ఒక శిల్పి దారి పోతూ ఉంటే ఆయనకు ఒక పెద్ద బండరాయి కనబడుతుంది. మామూలు సామాన్యమైనటువంటి మనిషి ఆ బండరాయిని చూస్తే అది ఒక బండలే అనుకుంటాడు, అదే ఒక శిల్పి ఆ బండరాయిని చూస్తే దాని లోపల ఆయనకు ఒక అద్భుతమైన విగ్రహం కనిపిస్తుంది. సో ఎప్పుడైతే ఆ శిల్పి ఆ రాయి దగ్గరికి వెళ్ళి ఆ రాతిలో ఉన్నటువంటి విగ్రహాన్ని చూస్తున్నాడు, ఆయన ఆ విగ్రహం ఆయనకి బయట రావాలి అని అంటే ఆయన ఏం చేస్తున్నాడు, దానికి చుట్టూ ఉన్నటువంటి ఆ పదార్థాన్నంతా తొలగిస్తున్నాడు.
ఆ విగ్రహానికి చుట్టూ ఉన్నటువంటిది అంతా ఏం చేశాడు? చక్కగా తొలగించేశాడు ఉలితో. తొలగించినప్పుడు దాని లోపల మనకు ఆ విగ్రహం బయటపడింది. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఒక జ్ఞాని యథార్థాన్ని మాత్రమే అన్నింటిలోనూ దర్శిస్తాడు. అంటే పదార్థాన్ని దాటి ఆయన చూస్తాడు. ఒక అజ్ఞాని మాత్రమే ఎప్పుడూ ఈ పదార్థాన్ని చూస్తుంటాడు. ఆ పైన ఉన్నటువంటి బాహ్యమైనటువంటి ఆ పనికిరాని చెత్తని చూస్తూ ఉంటాడు. ఆ చెత్తని తొలగిస్తే సత్యం బయటపడుతుంది. మరి ఆ చెత్తని తొలగించేందుకే ఈ ధ్యానం. కాబట్టి మన ప్రయాణం అద్భుతంగా జరగాలి అని అంటే పదార్థాన్ని వదలాలి, యథార్థాన్ని పట్టుకోవాలి. అలాగే మమకారం అహంకారం ఈ రెండింటిని వదలాలి, ప్రేమను పట్టుకోవాలి. నిర్మము నిర్ అహంకారః అంటే మమకారము వద్దు, అహంకారము వద్దు, ప్రేమే ముద్దు. ఇవి రెండు ఉన్నట్లయితే మన ప్రయాణం ముందుకి సాగలేదు, ఆధ్యాత్మికంగా ఎదగలేదు. అహంకారము మమకారము అనేటివి మన రెండు కాళ్లకు వేసుకున్నటువంటి సంఖ్యలు, బంధాలు ఇవి రెండు. ఇవి రెండింటినీ వదిలేయాలి. అది ఎలా వదులుతారనేది మీ ఇష్టం, మీకు పూర్తి స్వేచ్ఛ. బట్ ఇవి వదిలితే కానీ మీరు ప్రయాణం ముందుకి సాగదు. యోగ వాసిష్టంలో వశిష్ఠుల వారు రాముడికి చెప్తాడు, రామ నీవు ఈ సంసార బంధాల నుంచి ఎలా బయటపడాలి అని అంటే ఒక బోనులో బంధించబడినటువంటి సింహము ఎలా అయితే ఆ బోను నుంచి బయటపడాలనేటువంటి ప్రయత్నం చేస్తుందో ఆ రకంగా నువ్వు ప్రయత్నం చేస్తే వీటి నుంచి బయటపడ. బయట రావాలి, ఎలా అయినా బయట రావాలని తపన దానికి ఉంటుంది. ఆ తపన నీలో ఉన్నప్పుడు ఈ సర్వ సంసార బంధనాల నుంచి నువ్వు బయటకు వచ్చావు. నీలో అహంకారము పూర్తిగా పోవాలి, మమకారం కూడా పోవాలి. నేను అనేటువంటి అహంకారం, నాది అనేటువంటి మమకారం. సో ఇవి రెండింటినీ మనము ఖచ్చితంగా వదిలిపెట్టాలి. ఇవి రెండు వదిలిపెట్టాలి అని అంటే మనస్సుకి కొంత ట్రైనింగ్ ఇవ్వాలి. మనస్సు నుంచి పుట్టినటువంటి బిడ్డలు ఈ రెండు, మనస్సు నుంచి ఉత్పన్నమైనటువంటి ప్రోడక్ట్స్ ఇవి రెండు. సో ఏం చేయాలి దానికి? ఆ మనస్సుకి చక్కగా ట్రైనింగ్ ఇవ్వాలి, దానికి మంచి మాటలు చెప్పాలి, దాని లోపలికి ఎక్కించాలి. ఇలాంటి సత్సంగత్వంలో మనము చక్కగా కూర్చున్నట్లయితే ఆ మనస్సుకి మనము ఓ ఏది సత్యము ఏది అసత్యము అనేది చెప్తూ వస్తుంటే కొద్ది రోజులకి దాని నుంచి బయటపడు. ఆ ట్రైనింగ్ ఇవ్వడమే జ్ఞానము. సో కాబట్టి
ఆ మనస్సుని మనం ఎప్పుడైతే చక్కగా దానికి బుద్ధి మాటలు చెప్పి ఆ మమకారాన్ని ఆ అహంకారాన్ని మనం ఎప్పుడైతే వదిలించుకుంటామో అప్పుడు మనకు అద్భుతమైనటువంటి ప్రేమ మన నుంచి ఎప్పుడు అన్ని వేళలా అందరి పట్ల ఒకే రకమైనటువంటి షరతులు లేని ప్రేమని మనము ఎప్పుడు ఇస్తూ ఉండాలి. సో అహంకారము మమకారము వదలాలి, ప్రేమను మాత్రమే మనము పట్టుకోవాలి. మనస్సును వదలాలి, ఆత్మను పట్టుకోవాలి. ఇంకొకటి దేన్ని వదలాలి? మనస్సును వదిలేయాలి. నేను మనస్సుని అని మనం అనుకున్నన్ని రోజులు ఆ మనస్సు మాయలో మనం ఇరుక్కొను. ఎవరైతే ఈ మనస్సు మాయలో ఇరుక్కొని ఉంటారో వాళ్ళకి సత్యము, యథార్థము, వాస్తవము కనిపిస్తుంది. వాళ్ళకి ఎప్పుడు ఏం కనబడుతుంటాయంటే భ్రమ, భ్రాంతి, భయము, సంతోషము, దుఃఖము అన్నీ ఉంటాయి అక్కడ. ఎందుకంటే అక్కడ వాడు మనోస్థితిలో ఉన్నాడు కాబట్టి. సో ఎప్పుడైతే మనము ఈ ధ్యాన సాధన చేసి, అద్భుతమైన సాధన చేసి ఆ మనస్సు పరిధిని దాటుతాం, అప్పుడు మనకు ఆత్మ దర్శనము లభిస్తుంది. దాన్ని పట్టుకోవాలి. అంటే నేను ఆత్మ పదార్థాన్ని అనేటువంటి భావన నీలో మొదలైనప్పుడు, నువ్వు ఆత్మ పదార్థానివి అని తెలుసుకున్నప్పుడు మనం ఆత్మని పట్టుకున్నట్లే, ఆత్మస్థితిలో మనము ఉంటున్నట్లే. సో కాబట్టి మనస్సును వదలాలి, ఆత్మను పట్టుకోవాలి. తర్వాత దృశ్యము వదలాలి, దృక్కును పట్టుకోవాలి. అంటే మనకు ఏదైతే కనిపిస్తూ ఉందో బయట బాహ్య ప్రపంచంలో, దీన్ని అంతా విడిచిపెట్టాలి. ఎందుకని? ఎందుకని? అదంతా అసత్యము కాబట్టి. అంటే మనకు ఏదైతే దేన్నైతే చూస్తున్నామో దాన్ని వదిలేయాలి. ఆ చూసే వాడిని పట్టుకోవాలి. ఎందుకంటే చూపును బట్టి చూడబడునదుండు. మనము ఈ ప్రపంచాన్ని ఏ దృష్టితో చూస్తే ఆ ప్రపంచం మనకు అలా కనిపిస్తుంది, అలా కనిపిస్తుంది. సో ఎప్పుడైతే మనకు కనిపిస్తున్నటువంటిదంతా కూడా ఈ యొక్క చర్మ చక్షువులతో, ఈ కళ్ళతో మనం దేన్నైతే చూస్తున్నామో ఇదంతా కూడా అసత్యము. ఈరోజు ఉండి రేపు లేనిది అసత్యం, ఇంకేం లేదు. ఎప్పటికీ ఉండేది సత్యం. యదృశ్యం తద్ నశ్యం. అంటే దేన్నైతే నువ్వు చూస్తున్నావో ఇదంతా కూడా ఎప్పటికో ఒక రోజుకి నశించిపోతుంది. కాబట్టి నువ్వు దాన్ని వదిలిపెట్టునాయనా.
వీటన్నింటినీ ఎవరైతే చూస్తున్నారో వాణ్ణి పట్టుకో, వాణ్ణి పట్టుకో. అలాగే చివరికి ఆత్మను కూడా వదిలిపెట్టాలి, అనంత తత్వాన్ని పట్టుకోవాలి. అంటే నేను శరీరం అనే భావన కొద్ది రోజులు ఉంటుంది, కొన్ని జన్మలు ఉంటుంది, తర్వాత నేను మనస్సును అనేటువంటి స్థితిలో మనము కొన్ని జన్మలు గడిపేస్తాము, లేదా కొన్ని సంవత్సరాలు గడుపుతాం. నేను బుద్ధిని అనేటువంటి భావనతో కొన్ని జన్మలు గడుపుతాం. నేను ఆత్మ పదార్థాన్ని అని తెలుసుకున్న తర్వాత ఆత్మస్థితిలో అలా కొన్ని జన్మలు, కొన్ని సంవత్సరాలు, కొన్ని రోజులు మనము అలా గడుపుతాం. చివరికి దాన్ని కూడా వదిలిపెట్టాలి. నేను ఆత్మ పదార్థాన్ని అనేటువంటి స్థితిని కూడా విడిచిపెట్టి నేను అనంతతత్వాన్ని, నేను శూన్యాన్ని అనేటువంటి స్థితికి మనము చేరాలి. అది అసలైనటువంటి ద హైయెండ్ స్టేట్ అన్నమాట. ఏముంది అంటే ఏమీ లేదు అని చెప్పడం, ఏమీ లేదు, శరీరం లేదు, మనస్సు లేదు, బుద్ధి లేదు, ఆత్మ కూడా లేదు, ఉన్నదంతా శూన్యమే, శూన్యమే అనేటువంటి స్థితికి మనము రావాలి. ఆ శూన్య స్థితికి రావాలి అని అంటే వీటన్నింటినీ వదులుకుంటూ పోవాలి. ఒక్కొక్కదాన్ని, ఒక రాకెట్ పైకి చేరాలి అని అంటే ఏం చేస్తుంది, అది ఒక్కొక్క దాన్ని వదిలేస్తూ పోతుంటుంది కదా. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క పదార్థాన్ని వదిలేస్తూ పోతుంటుంది. అలా వెళ్ళినప్పుడు అది అద్భుతంగా అది ఎక్కడికి చేరాలో ఆడకు చేరుతుంది. అలాగే మనం కూడా మన ఆధ్యాత్మిక ప్రయాణంలో అన్నింటినీ వదిలేసుకుంటూ పోవాలి, కొన్నింటిని పట్టుకుంటూ పోవాలి. అలా పోయినప్పుడు మాత్రమే మన ప్రయాణం అద్భుతంగా జరుగుతుంది, ఆత్మ హ్యాపీగా ఉన్నత లోకాలకి పోతూ. సో ఇది ఏది పట్టుకోవాలి, ఏది వదలాలి అన్నటువంటి ఒక చిన్న కాన్సెప్ట్.